ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తుంటుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఇలాంటివి తెలుసుకుంటూ జీవన విధానాన్ని ఎలా సుఖంగా జీవించాలనేది తెలుసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉంటాం. మరి మనము ప్లవనామ సంవత్సరానికి ముగింపు పలుకుతూ శుభకృత్నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. మరి ఈ శుభకృత్నామ సంవత్సరం అనగా అన్ని శుభాలే కలిగిస్తుందండి. మరి ఈ ఉగాది విశిష్టత ఏమిటి, ఆ రోజు చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, చేయటం వల్ల కలిగే ఉపయోగాలు ప్రయోజనాలు ఏంటి, ఇలాంటివన్నీ వీడియోలో చూద్దామండి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋతు మాస వర్షాధికాలను బ్రహ్మదేవుడు ఈరోజే వర్తింపచేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజు నుండే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు తప్పకుండా పిల్లలు పెద్దలు కూడా ఉదయాన్నే నిద్రలేచి తలకి నువ్వుల నూనె పట్టించి నువ్వుల నూనె మొత్తం పట్టిన తర్వాత తలకి స్నానం చేయాలండి అందరూ కూడా. అదేవిధంగా కొత్త బట్టలు మన శక్తి కొలది కొత్త బట్టలు పిల్లలు పెద్దలు అందరూ వేసుకునేలా చూడాలండి, ఉండేలా చూసుకోవాలి. ప్రత్యేకించి ఆ రోజు నైవేద్యాలుగా చేసుకోవడానికి ముందుగా మనము పొయ్యి అయినా గ్యాస్ స్టవ్ అయినా ఏది అవనియండి దాన్ని శుభ్రపరచుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి. కొంతమంది అయితే ప్రత్యేకించి కొత్త గ్యాస్ స్టవ్ అయినా కొత్త పొయ్యి అయినా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం అని కాకుండా ఆ సంవత్సరం కొత్తది మార్చుకుని కొత్తది వచ్చే, ఎందుకంటే మనము ఈ పొయ్యిని మనం లక్ష్మీదేవిగా భావిస్తామండి. కొత్త వస్తువు వచ్చేది లేదు అంటే మనం ఆ రోజు చక్కగా శుభ్రపరచుకొని అలంకరించుకుంటే సరిపోతుంది. మరియు ఇష్టమైన నైవేద్యాలు మనం ఏ దేవుణ్ణి పూజించినా ఆ రోజు దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు, ప్రత్యేకించి మామిడికాయ పులిహార అనేది, అంటే మనము పులుపు మామిడికాయను మాత్రం ఆ రోజు నుండే ఉగాది పచ్చడితోనే తినడం మొదలు పెడతాం కాబట్టి ఆ రోజు మామిడికాయ పులిహార మరియు బొబ్బట్లు మన తెలుగు సాంప్రదాయం కాబట్టి ఆ ప్రసాదాలు నైవేద్యాలు ఉండేలాగా మనము చూసుకోవాలండి. మనకి నచ్చిన రీతిలో మనం ఈ మామిడికాయ పులిహార అనేది చేసుకొని మనము నైవేద్యం అనేది పెట్టుకోవాలి. ఇవే కాకుండా మన శక్తి కొలది ఎటువంటి నైవేద్యాలు పెట్టుకున్నా పర్వాలేదు. ఈ రోజు నుండి మనం మామిడికాయని తినొచ్చు. కొందరి ఇళ్లలో తప్పకుండా ఉగాది నుండి మాత్రమే మామిడికాయని తింటారండి. మనము ఇంటి వాకిల్ని శుభ్రంగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని చక్కగా మనము పూజ అనేది చేసుకోవాలి. తులసి కోట దగ్గర కూడా మనము దీపారాధన అనేది మనము పూర్తి చేసుకోవాలండి. ఉగాది రోజున కొత్తగా మనము తులసి కొట్టను ప్రారంభించుకోవాలంటే, అంటే కొత్తది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చండి. అలా అని శుక్రవారం మనకి లక్షవారం వచ్చిన రోజుల్లో మాత్రం కాదు, ముందుగానే తయారు చేసుకొని మనం సోమవారం బుధవారం లక్షవారం శుక్రవారం నుండి మనము ఈ తులసి కొట్టన అనేది కొత్త తులసి కొట్టన అనేది పెట్టుకోవచ్చు. మరి ఉగాది పచ్చడిని మనము తయారు చేసుకోవాలండి. ఉగాది పచ్చడి ప్రత్యేకించి బెల్లం తీపియండి, అది ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం. వేప పువ్వు చేదు బాధను కలిగించే అనుభవాలండి. చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు అంటే అండి మామిడికాయని మనము టెంకు కట్టని తీసుకోవాలి, అది అయితేనే మనకి వగరు కింద వస్తుంది. కొత్త సవాళ్ళని మనం ఎదుర్కోవచ్చు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితుల నుండి మనల్ని ముందుకు సాగిస్తుంది. కారం అంటే మనము మిరపకాయలు వాడుతున్నాము అండి, కానీ మొదటి నుండి మనకు వచ్చింది శుంఠి మిరియాలే కాబట్టి మిరియాలను మాత్రమే మనము వాడవలసి ఉంటుంది. లేని పరిస్థితుల్లో కారం ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే ఎండుమిరపకాయలు అనేవి ఫ్రెంచ్ వారు డచ్ వారి నుండి మన పై దేశం నుండి వచ్చినవి, మనకు మొదటి నుండి ఉండేది మిరియాలేనండి. ఈ విధంగా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తయారు చేసుకుని మనం మిగిలిన నైవేద్యాలతో పాటుగా దేవుడి ముందు పెట్టుకోవాలండి. దీంతో పాటుగా ప్రత్యేకించి చేయవలసింది పసుపు కొమ్ములండి. ఈ పసుపు కొమ్ములని ఆ రోజు మాత్రమే కొని తెచ్చుకొని మనము
మన శక్తి కొద్ది ఎంతైనా పర్వాలేదండి. కేజీలు 2 కేజీలు కాకపోయినా తక్కువలో 1/2 కేజీ లేదా 10 రూపాయలదైనా తెచ్చుకొని మనం ఆ రోజు దేవుని ముందు పెట్టాలండి. పసుపు కొమ్మలు అనేవి బంగారము మించిన సంపద అండి. కాబట్టి ఆ రోజు కొత్త పసుపు గుండ లేదా కొత్త పసుపు కొమ్మలు తెచ్చి మనం దేవుని ముందు పెట్టాలండి. మనము ఉంటే మనం మనకు ఒక అలవాటు ఉందండి, కొత్త వస్తువుల్ని ఆ రోజు తెచ్చి పెట్టుకుంటాము. అదేవిధంగా వాటితో పాటుగా అవి ఉన్నా లేకపోయినా, బంగారం కొనే శక్తి మనకు ఉన్నా లేకపోయినా పసుపు కొమ్మలు మాత్రం తెచ్చుకోవాలండి. అదేవిధంగా పసుపు కొమ్మలతో మనం ఆ రోజు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. అష్టైశ్వర్యాలు కలిగే మార్గాలు కూడా కనిపిస్తాయండి. ఈ పసుపు కొమ్మల్ని పూజించడం అంత ఉత్తమమైన మార్గం అండి. మనము లక్ష్మీదేవి అమ్మవారిని పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా పసుపు కొమ్మలను అష్టోత్తర లక్ష్మీ అష్టోత్తరమైన సహస్రనామాలను పలుకుంటూ అమ్మవారికి ఇలా పసుపు కొమ్మలతో అభిషేకించినట్లయితే ఇంకా ఉత్తమ ఫలితాలు అనేవి కలుగుతాయండి. ప్రతి పసుపు కొమ్ములో మనము అంటే వెండి ఉంటాయి చూసారా లక్ష్మీదేవి పువ్వులు లేదా ఇలా అంతకన్నా ఉత్తమమైనండి ఈ పసుపు కొమ్మలు అనేవి. వీటితో పూజించి వీటిని మనము హారతి ధూప దీప నైవేద్యాలను సమర్పించి ధూపము ఇచ్చిన తర్వాత ఈ పసుపు కొమ్మలు పూజ పూర్తయిన తర్వాత మనం ఇంటిలో మనం బీరువాలో డబ్బులు దాచుకునే ప్రాంతాలు ఉంటాయి కదండి, అందులో ఈ పసుపు కొమ్మలు పెట్టుకోవాలండి. దేవుని మూలలో కూడా కొన్ని పసుపు కొమ్మలు ఉంచుకోవాలి. అదేవిధంగా ఆ రోజు మన పిల్లలు అవనియండి, మనం అవనియండి, మన భర్త అవనియండి, వాళ్ళ పాకెట్లో అయినా లేదా పర్సుల్లో అయినా మనం ఇవి పెట్టుకోవాలండి ఈ పసుపు కొమ్మలు అనేవి. దీనివల్ల మన సంపాదన ధనం అనేది వృద్ధి చెందుతుందండి. మరి ఈ పసుపు కొమ్మలు పూజ చేసినవి ఎవరికైనా తాంబూలం కింద కానీ లేదా ఎవరికైనా ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదండి. అంటే సంపాదన కదండి. ఈరోజు అందులో ఉగాది రోజు చేసే ప్రతి పని సంవత్సరం అంతా మనకి కలుగుతుందని ఒక మనకి ఒక ఆలోచన అయితే ఉండేది. కాబట్టి మనము ఈ పసుపు కొమ్మలు మనలో మన ఇంట్లో మన అంటే మన తల్లి నలుగురు ఎవరు ఉంటామో లేదా మన కుటుంబంలో మనం మాత్రమే ఉంచుకోవాలండి. మరి ఎవరికి ఇవైతే ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయండి. ఇది చాలా మంచి ఉగాది రోజు ప్రత్యేకించి చేయవలసిన ఈ పూజా విధానం అండి. ఈ విధంగా చేస్తే మనకి ఎటువంటి ధనధాన్య అభివృద్ధిలో మాత్రం లోటు ఉండదండి. అంతేకాకుండా కొంతమంది అంటారు, మరి మేము బంగారము కొత్త వస్తువులు కొనే స్తోమత మాకు లేదండి, ఏం చేయాలి అని అంటే ఇదేనండి. ఏమీ లేదు, ఏమీ లేకపోయినా పసుపు కొమ్ము బంగారం కంట విలువైంది, అది తెచ్చి పెట్టుకోండి. ముందు రోజు కాదు, ఉగాది రోజు మాత్రమే తెచ్చి ఇంట్లో దేవుని మూలను పెట్టుకొని ఇలా పూజ అనేది చేసుకొని ఇంట్లో భద్రపరచుకోవాలండి. వీటితో పాటుగా ప్రత్యేకించి మనము ఆవు దూడ బొమ్మ ఉంటుంది కదండి విగ్రహాలు, వెండివైనా లేదా స్టోన్ ఐటమ్ అయినా మనము ఆ రోజు కొని తెచ్చి పెట్టుకుంటే మంచిదండి. ఇంకా మంచిదంటే ఎవరైనా మనకి వాటిని బహుమతిగా ఇస్తే ఇంకా మనకి దాని వృద్ధి అనేది ఎక్కువగా ఉంటుందండి. మనీ ప్లాంట్ని మొదలు పెట్టుకోవడం కూడా ఈ రోజు నుండి చేసినట్లయితే చాలా మంచిది. అదేవిధంగా కుబేరుడు విగ్రహాలు ఉంటాయి కదండి, వాటిని కూడా ఈరోజు మనం ఇంటికి తెచ్చిపెట్టుకున్నట్లయితే మనకి ధనం అనేది సమృద్ధిగా మనకి వస్తుంది అన్నమాట. ఈరోజు మనం ప్రత్యేకించి లక్ష్మీ కుబేర పూజ అయినా చేసుకున్నట్లయితే చాలా మంచిది అండి. మీకు నా వీడియోలో లింక్స్ కూడా పెడతాను, లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలనేది కూడా, అది కూడా చాలా మంచిదే అండి. ఈరోజు అనవసరమైన ఖర్చులు పెట్టకూడదండి. మనం ఈరోజు చేసే ప్రతి అడుగు సంవత్సరం అంతా ఇదే విధంగా చేస్తామనే ఒక ప్రతీక ఉంది. కాబట్టి మనం ఈరోజు ఖర్చును తగ్గించుకున్నట్లయితే ప్రతి సంవత్సరము కూడా ఖర్చును తగ్గించుకొని ధనాన్ని అనేది పొదుపు చేసుకోవచ్చండి. అదేవిధంగా మనము మంచి పనులు అనే కొన్ని ఉంటాయి కదండి, పిల్లలు చదువుకోవడం అవనియండి, ఒక మంచి పద్ధతిని మొదలు పెట్టుకోవాలన్నా ఈ రోజు నుండి చేసినట్లయితే తప్పకుండా అది సంవత్సరం అంతా మనం చేస్తామండి. ప్రత్యేకించి ఈరోజు పిల్లల చేత ఎక్కువ కొంచెం పుస్తకాలు తీయించి చదివించేటట్లు చూసుకోవాలి. ఈరోజు తప్పకుండా పంచాంగ శ్రవణం అనేది మనము టీవీలో అవనియండి లేదా గుడికి వెళ్ళి పంతులు గారు చెప్పేటప్పుడైనా పంచాంగ శ్రవణం వినడం వల్ల మనము మన జీవితాన్ని ఏ విధంగా ఒడిదుడుకుల నుండి మనం ముందుకు సాగాలనేది తెలుసుకోవడం చాలా మంచిదండి. అదేవిధంగా ఏ సమయంలో పంచాంగ శ్రవణం వినాలి, ఏ సమయంలో ఉగాది రోజు పూజ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు నేను
ना నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసినట్లయితేనే ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది అందరికీ ఉగాది శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు